బూపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద భారీ ఎత్తున బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీల దిష్టి బొమ్మల దహనం. 11వ తేదీ 9వ నెల 2023 సోమవారం రోజున ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వి శారదన్ మహారాజు గారి ఆదేశాల మేరకు భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్మ సమాజ్ పార్టీ నాయకులు పెద్దమొత్తంలో పాల్గొని అగ్రకుల పార్టీలైన బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ 3 పార్టీల దిష్టి బొమ్మలకు చెప్పుల దండ వేసి దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ భూపాలపల్లి జిల్లా ప్రసార కమిటీ సభ్యులు కొత్తూరి రవీందర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 7% లేని అగ్రకులాలు 7 రాజకీయ పార్టీలకు నాయకత్వం వహించడమేంటి అని ప్రశ్నిస్తూ, అగ్రకుల పార్టీలైన 7 రాజకీయ పార్టీల ముందు 7 డిమాండ్స్ ను ప్రతిపాదించడం జరిగింది. మీ పార్టీల అధినాయకత్వాన్ని బీసీలకు కేటాయించాలి, మీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి స్థానాన్ని దళితుడికి కేటాయించాలి, క్యాబినెట్ అంతా 93% అణగారిన బీసీ ఎస్సీ ఎస్టీలకు కేటాయించాలి, మీ ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో 90% అణగారిన కులాలకి కేటాయించాలి, రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ డీజీపీ నుంచి రాష్ట్రం బ్యూరోక్రసీ ఉన్నతాధికారులందరినీ కూడా బీసీ ఎస్టీ ఎస్సీ అధికారులతో నింపాలి, మీ పార్టీని ఇచ్చే ఎమ్మెల్యే ఎంపీ స్థానిక సంస్థలలో టికెట్స్ మొత్తంలో 93% బీసీ ఎస్సీ ఎస్టీలకు కేటాయించాలి, మా పార్టీలో అగ్రకుల ఆధిపత్యం లేదు, సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నామని బోర్డు పెట్టండి, బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు అధికారంలోకి వస్తామని అంటున్న బీజేపీ కాంగ్రెస్ తదితర పార్టీలో ఈ కింది డిమాండ్ను అమలు చేస్తామని ప్రకటించాలి అని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రచార కమిటీ నాయకులు మంగళ రమేష్, కండె రవి, మంగళంపల్లి రాజకుమార్, దోవుటి రవీందర్, పుల్లా అశోక్ తదితరులు పాల్గొన్నారు. What do they do?